రైట్ రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ అండి, ఇది చెప్పుకుంటారు, ప్రగతి భవన్ నుంచే స్కెచ్, యా అభ్యర్థులకి కాంగ్రెస్ ఆహ్వానం. యా బ్రహ్మాండం ఉంది కదా ఇవాళ. ప్రగతి భవన్ నుంచి ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ ఫైనల్ అయిపోతుంది, 78 మంది లిస్ట్ రెడీ అయిందని. అంటే 6 సంఖ్య, కేసీఆర్ గారు 6 సంఖ్య దృష్టిలో పెట్టుకొని 6వ తారీఖు వచ్చేటట్టుగా, అంటే 6 నెంబర్ వచ్చేటట్టుగా 6 అంకె అనౌన్స్ చేసేట్టుగా ప్రణాళిక చేస్తున్నారనేది ఒకటి. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి కార్యాలయంలో ఇవాళ ఏంటంటే అప్లికేషన్లు ఇస్తున్నారు. అప్లికేషన్లు ఎవరైనా కానీ వాళ్ళు ఇచ్చుకోవచ్చు, మీరైనా పోయి నేనైనా పోయి మాకు అవకాశం ఉండి పలానా సీటుకు అని చెప్పని ఇచ్చుకోవచ్చు. అప్లికేషన్కి సంబంధించి 50,000 రూపాయలు మనం అప్లికేషన్ అంటే మనం అప్లై చేసుకోవాలి, లేదంటే అందరూ అప్లై చేసుకుంటారు కాబట్టి అందుకని 50,000 పెట్టడం ద్వారా ఒక రిస్ట్రిక్షన్స్ని క్రియేట్ చేశారు. దాంట్లో అప్లికేషన్లో ఏంటి, అసలు మీకు ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ట్విట్టర్లో ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు, ఇన్స్టాలో ఎట్లా ఉన్నారు మీరు యాక్టివిటీ, ఇట్లా ప్రతి అంశాన్ని వాళ్ళు దాంట్లో మెన్షన్ చేశారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను కూడా, వాళ్ళ సోషల్ యాక్టివిటీని కూడా చెక్ చేస్తున్నారు. అంటే టికెట్ ఇవ్వటం అన్నటువంటిది చాలా బేసిక్స్ని దృష్టిలో పెట్టుకొని, చాలా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. అందుట్లో రేపు కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఫస్ట్ విడతగా ఒక 54 మందిది, అంటే 9 వచ్చేటట్టుగా 54 మెంబర్స్ దాకా అనౌన్స్ చేయాలనేటువంటి దృక్పథంతో వాళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళ వ్యూహాలతో ఉన్నారు. ఎవరు, సుధాకరు, రమణ ఇద్దరున్నారా? రమణ ఉన్నారు. రమణ, రమణ వంశీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ రమణ. ఏంటి ఇప్పుడు అంటే అప్లికేషన్స్, అంటే ఇక్కడేమైనా క్యాండిడేట్ల జాబితా ఫైనల్ అయిపోయింది, ఎక్కడేమైనా అప్లికేషన్లో తుదిమెరుగులు దిద్దుతూ ఉన్నారు, ఏంటి బాగా స్పీడ్ అయిపోయినట్లుంది? అంటే ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ స్పీడు పెంచింది, బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. అయితే కాంగ్రెస్ ఇది ఒక కొత్త ట్రెండ్. జనరల్గా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఎట్లా ఉంటాయంటే అందరికీ తెలుసు, అంటే ఢిల్లీ నుంచి వచ్చి బీ ఫామ్ తీసుకొని వచ్చి ఇక్కడ నామినేషన్ వేశారు, అంటే ఫ్లైట్లలో దిగుతారు కాంగ్రెస్ పార్టీలో నాయకులు అనేది ఒక ఇప్పటివరకు ఉన్నటువంటి ట్రెండ్, సాంప్రదాయం. ఆ పార్టీకి ఉన్న అపవాదం అనుకోండి, అది పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ అనుకోండి, కానీ దానికి భిన్నంగా ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఒక ఫార్మేట్ని తయారు చేశారు. ఆ ఫార్మేట్లో అభ్యర్థి యొక్క పూర్తి వివరాలు, ఆయన ఈ రాజకీయాల్లో అనుభవము, తర్వాత ఆయన చేసినటువంటి యాక్టివిటీస్, గతంలో ఆయన చేసినటువంటి పదవులు, ఏ పార్టీ నుంచి అయినా సరే ఒకవేళ ఇతర పార్టీలో పనిచేస్తే ఆ వివరాలతో పాటు ఆయనకు సోషల్ మీడియా ఫాలోవర్స్, ఫేస్బుక్ ఫాలోవర్స్, తర్వాత అతనికి ఆ నియోజకవర్గంలో ఉన్న పట్టు, సామాజిక సమీకరణాలు దానికి తోడు, వీటన్నిటినీ కూడా పొందుపరుస్తూ ఒక ఫార్మేట్ తయారు చేశారు. నిజానికి అది ఎట్లా ఉంది అంటే డిగ్రీలోనో పీజీలోనో సీట్ కోసం అప్లై చేసుకుంటే ఒక అప్లికేషన్ ఫామ్ లాగా ఉంది. సరే, కొంతమంది సీనియర్స్ అంటే పక్కన పెట్టండి, జానారెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, ఎక్కర్ రెడ్డి, పట్టి లాంటి వాళ్ళ కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ మిగతా 118 అట్లాంటి వాళ్ళు 20 మంది పోతే మిగతా 80-90 మంది దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆ దరఖాస్తులను బేస్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్లా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నారా, దాంతోపాటు ఇప్పుడు ఎన్నికల్లో గెలుస్తారా లేదా అనేది ముఖ్యం. ఎన్నికల్లో గెలిచే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలి అని ఇటు బీఆర్ఎస్ అనుకుంటుంది, అటు కాంగ్రెస్ అనుకుంటుంది. బీఆర్ఎస్ తొలి జాబితా తర్వాత ఎవరైతే అక్కడ స్థానం దక్కని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా కాంగ్రెస్ వైపే వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయాలలో. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో అయితే ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు జనగామ తీసుకోండి, జనగామలో మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇద్దరు ఉన్నారు. వీళ్ళకి ఇద్దరికి తోడు జంగారాఘవరెడ్డి కూడా మొన్నటిదాకా పోటీ పడ్డాడు, సరే ఇద్దరు సీనియర్ ఉన్నారని ఆయన ఇంకోదానికి వెళ్ళిపోయాడు. అంటే ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ ఉంది, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అయితే దరఖాస్తులకు ఇంకొక అంశం కూడా పెట్టారు, ఎస్సీ ఎస్టీలు అయితే 25,000, అదర్ దాన్ ఎస్సీ ఎస్టీలు అంటే కాని వారైతే 50,000 రూపాయలు, మరి దానికి రుసుము కూడా ఇవ్వాలట. మరి 50,000 రూపాయలు రుసుము ఇచ్చి మరి ఎన్ని దరఖాస్తులు వస్తే కనీసం అదైనా కొంత పార్టీ ఫండ్ కన్నా ఉపయోగపడతాయని ఆలోచించారేమో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఒక కొత్త ట్రెండ్కి మాత్రం కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఓకే రైట్ రమణ, ఒకసారి బయట రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి బయట. అభ్యర్థుల యొక్క ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైంది, ఈ రోజు నుంచే దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గతంలో టీవీలలో పేపర్లలో అక్కడక్కడ ఎవరైనా నాయకులు ఏదైనా సందర్భంలో నాతో సహా ఏదైనా సందర్భంలో అక్కడ ఏదైనా మాట్లాడి ఫలానా వాళ్ళు అభ్యర్థులు అని ఏదైనా చెప్పిండ్రనో ప్రకటించిండ్రనో ఫలానా వాళ్ళు మాకు హామీ ఇచ్చిండ్రని
ఇప్పటి వరకు ఏవైతే చర్చలు జరుగుతున్నాయో, ఊహాగానాలు జరుగుతున్నాయో, వాటన్నిటికీ దయచేసి పులి స్టాప్ పెట్టండి. ఈరోజు నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియ 25 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. నియోజకవర్గాల వారీగా వచ్చిన దరఖాస్తులన్నిటిని కూడా నమోదు చేసి వాటిని ఆల్రెడీ జరుగుతున్న సర్వేలకు, వీటిని కూడా సర్వే ఏజెన్సీలకు పంపడం జరుగుతుంది. ఈ మొత్తం దరఖాస్తుల ప్రక్రియను మొత్తం స్టేట్ స్క్రీనింగ్ కమిటీగా నియమించబడ్డ కమిటీకి రైట్ మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏదన్నా ప్రకటనలు కానీ ఆయన అభ్యర్థుల అనౌన్స్మెంట్ కానీ మొత్తం తూచి ఇంకేం లేదు. ఇవాళ నుంచి న్యూ ఎవరైతే అప్లికేషన్ తీసుకుంటారో వాళ్ళు అప్లికేషన్ ఫిలప్ చేసి ఇస్తే దాన్ని హైకమాండ్ పరిశీలించి వాటికి సంబంధించినటువంటి వాటిని పరిశీలి చేసి ఫైనల్ చేస్తుంది. అంటే 50,000 పెట్టారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు అప్లికేషన్ వేయలేరు. ఖచ్చితంగా పార్టీలో అభ్యర్థిత్వాన్ని కోరుకునేటువంటి వాళ్ళు, ఆ నాయకత్వ పటము ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఆస్పిరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లికేషన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ అది సరే, మరి చూద్దాం మరి ఎట్లా తీసుకెళ్తారు ఏంటనే. నెక్స్ట్ తిరిగి పంపుతున్న అధికారులు అమెరికాలో తెలుగు విద్యార్థులు.